హాయ్ ఫ్రెండ్స్ కత్తిమహేష్ రాముడిపై చేసిన వ్యాఖ్యలు రోజు రోజుకు రాజుకుంటున్నట్టు రాజుకుంటున్నాయి హిందూ సమాజంలో ఇక పరిపూర్ణానంద స్వామి గారు మాట్లాడుతూ ప్రభుత్వానికి అల్టిమేటము జారీ చేశారు మీకు ఇరవై నాలుగు గంటలు సమయమిస్తున్నాం చట్టబద్ధంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అలాంటి చర్యలు తీసుకోండి కత్తిమహేషుపై ఒక్కవేళ మీరు గనక చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే మేమందరం రోడ్డెక్కుతాం హైందవ సమాజం మొత్తం నా వెంట నడుస్తుంది మేము రోడ్డు మీదికొచ్చి కూర్చుంటాం రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేస్తాం రాస్తా రోకోచేస్తాం మా రాముడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మా సీతమ్మవారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ సెలబ్రిటీ స్థాయిలో ఉండేవాళ్లు వ్యాఖ్యలు చేస్తూ ఆ వ్యాఖ్యలను టీవీలలో కూర్చొని దార్జాగా మాట్లాడేస్తూ ఉంటే మేము చూస్తూ కూర్చోము రావణాసురుడి కాలం నుంచి కొందరు దుర్మార్గులు ఉన్నారు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి సీతను ఎందుకు నువ్వు ఇంకా మానభంగం చేయట్లేదు వెళ్ళి సీతను మానభంగం చెయ్యి అని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు అప్పటి కాలంలో అదిగో అలాంటి వాళ్లు ఇప్పటికీ సమాజంలో కనిపిస్తూ ఉన్నారు ఇలాంటి వారిని ఏమాత్రం ఉపేక్షించకూడదు చట్టబద్ధంగా వీళ్లపై చర్యలు తీసుకోవాల్సిందే అని పరిపూర్ణానంద స్వామి గారు వ్యాఖ్యానించారు మరి పరిపూర్ణానంద స్వామి గారు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల అల్టిమేటంను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే ఎందుకంటే కతిమహేష్ హైదరాబాదులో ఉంటున్నాడు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర సర్కారుపైనే ఉందని ప్రజలందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని నిర్మహమటంగా మీ కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం తప్పకుండా మా టీమిక్స్టర్ మిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్